ఇప్పుడు అప్కమింగ్ సింగర్స్ కి గానీ మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? సెషన్స్ ఏముందండి, అందరూ బాగా పాడుతున్నారు. ఇప్పుడు కొత్త కొత్త సింగర్స్ వస్తున్నారు, చాలా మంచి మంచి వాయిస్లు వస్తున్నాయి, కొత్త కొత్త వాయిస్లు వస్తున్నాయి. అండ్ లాట్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఇప్పుడు, జీ సరిగమ అని పాడుతుంది కానీ. సో ఆ మంచి మంచి ప్లాట్ఫామ్స్ ద్వారా కొత్త కొత్త సింగర్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. బట్ వచ్చిన సింగర్స్ నిలబెట్టుకోవాలి మెయిన్గా, ఏదో ఒకటి రెండు పాటలతో కాకుండా. సో బాగా పాడి ఎవరిని ఇమిటేట్ చేయకుండా వాళ్ళ ఓన్ వాయిస్లో పాడుతూ బాగా ఎక్కువ, ఎందుకంటే మీరు అన్నారు కదా కాంపిటీషన్ని, సో ఈ కాంపిటీషన్ తట్టుకోవాలంటే సో దే హ్యావ్ టు పాడుతూ ఉండాలి అంతే. ఓకే, శ్రీలేఖ గారు ఫుడీయా? కాదు, నాట్ ఫుడీ, డైట్ వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్ డైట్ కాదు, చాలా పూర్. ఏదో నేను తినాలనుకున్నది ఆ ఒక రకం తినేస్తాను, నాలుగైదు రకాలు టేస్ట్ చేయడం అనేది ఇష్టం ఉండదు, కొత్త కొత్త ఫుడ్ టేస్ట్ చేయడం అనేది ఇష్టం ఉండదు. నాకు తెలిసింది మాత్రమే తింటాను. మీ ఫేవరెట్ హీరో? చిరంజీవి గారు. ఓ ఓకే. అండ్ మీకు బాగా నచ్చిన ప్రదేశాలు? వెళ్ళాలనుకున్న ప్రదేశం మాత్రం స్విజ్, ఎప్పటికైనా ఫేవరెట్. ఓకే, ఎక్కువగా అంటే మీరు రొటీన్గా ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారు? ఏదైనా చిన్న సమయం దొరికినప్పుడు నిద్రపోతా. ఓకే, బెస్ట్ నిద్రపోవడం అంటే చాలా ఇష్టం, పడకేసేస్తా. అండ్ ఫ్రెండ్స్ ఎవరు దొరుకుతారా అని చూస్తుంటాను, ఫోన్ చేసి సో చేస్తాను. ఓకే, అండ్ నాకు టైం ఉన్నప్పుడు మొదలు, నాకు టైం అయిపోతే మళ్ళీ పెట్టేస్తాను, చాలా బిజీ లైఫ్. అవతల వాళ్ళ గురించి నాకు అనవసరం. అండ్ షాపింగ్ చాలా ఇష్టం, ఎక్కడికి వెళ్ళినా కానీ ఫస్ట్ టైం దొరికితే వెతికేసుకుంటా. షాపింగ్ అంటే లైక్ డ్రెస్సెస్ కానీ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ, ఇది బాగా ఇష్టం షాపింగ్ చేయడం. ఎప్పుడు మీరు సింపుల్ గా ఉండడానికి ఇష్టపడతారు? సో బాగా రెడీగా ఉండడం ఇష్టం ఉండదు నాకు. బాగా రెడీ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? చాలా రేర్ గా ఉంటాయి. ఏదైనా ఆడియో ఫంక్షన్ ఉంటే డెఫినెట్ గా, నా ఆడియో ఫంక్షన్స్ కి బాగానే రెడీ అవుతాను. సో లైఫ్ లో అందరికి అయ్యో మనం ఇది చేయలేకపోయామే అని ఒక చిన్న వెలితుంటుంది, అలా ఏదైనా మీరు లైఫ్ లో చేయలేకపోయాను అని డిసప్పాయింట్మెంట్ ఏదైనా ఉందా? అలా ఏం లేదు, కానీ చేయాలని ఉంటుంది. ఇంకా చాలా సినిమాలు చేయాలి, అందరు డైరెక్టర్లతో పనిచేయాలి, మళ్ళీ బాలీవుడ్లో సినిమాలు చేయాలి. హిందీ సినిమాస్ అంటే నా కైండ్ ఆఫ్ మ్యూజిక్ కి బాలీవుడ్ సినిమాలు అయితే బాగా సూట్ అవుతాయి అనిపిస్తుంటుంది. అండ్ మలయాళం మూవీస్, ఇంకా ఇంకంతే. సో మీ ఫ్యూచర్ గోల్ ఏంటి? గోల్ అన్నది ఏం లేదండి, చెప్పాను కదా గోల్ పెట్టుకుని దానికోసం తాపత్ర పెడిపోయి టెన్షన్ పెడిపోయి ఇంతవరకు హ్యాపీగా ఉండాలి, మంచి మ్యూజిక్ చేయాలి, చాలా సినిమాలు చేయాలి, నేను బాగుండాలి, నా వల్ల చాలా మందికి పని కల్పించాలి. సో ఎంతోమంది టెక్నీషియన్స్ ఉన్నారు, అండ్ అలాగే ఎంతోమంది పని లేని టెక్నీషియన్, ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు అసలు కొంచెం కూడా పని లేని టెక్నీషియన్స్ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేయాలి. మేము విన్నాం మీరు కూడా చాలా ఫ్రెండ్లీగా హెల్పింగ్ నేచర్ పర్సన్ అని కూడా విన్నాం. ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళు దర్ అంత బిజీగా ఉన్న ఆర్టిస్టులు, వాళ్ళు ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ కావచ్చు, సింగర్స్ కావచ్చు, ఇప్పుడు కొత్త కొత్త వాళ్ళు వచ్చేసి వాళ్ళకి పని లేకుండా అయిపోయారు. సో వాళ్ళకి నాకు తోచినంత నేను హెల్ప్ చేయాలి. సో అంతే, వెరీ నైస్. సో మాకు కావాల్సిన, మాకు తెలియని విషయాలు కూడా మీరు చాలా చెప్పారు అందరికి, మా ప్రేక్షకులకి, మాకు కూడా తెలియని విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ అండి. ఎప్పుడు ఎప్పటికప్పుడు కూడా ఎన్ని ఇంటర్వ్యూలు చేసినా నా ఏదో కొత్త విషయం చెప్తూనే ఉంటాను నేను. సో అదే మాకు కూడా కావాలి, తెలియని విషయాలు తెలుసుకోవడమే కావాలి మాకు కూడా. అండ్ నేను కూడా ప్రెసెంట్ అంటే నాకు తెలిసిన వరకు నాకు మీ గురించి కొంచెమే తెలుసు, బట్ ఇప్పుడు ఇంకా చాలా విషయాలు తెలుసుకున్నాను అనమాట, దీన్ని బట్టి నేను ఫర్దర్ గా నడుచుకుంటాను. అండ్ అసలు అంటే మీరు టెన్షన్ వస్తే ఏం చేస్తారు? ఎప్పుడైనా తట్టుకోలేని టెన్షన్ కానీ కోపం కానీ ఎప్పుడైనా వచ్చిందా మీకు? వస్తుంటాయి. అప్పుడు ఎలా ఓవర్కమ్ చేస్తారు? టెన్షన్ వస్తే ఏం చేస్తాను, నా స్ట్రెస్ బస్టర్ ఏంటంటే ఎక్కువ డాన్స్ చేస్తాను. ఓకే, ఏదైనా పాట పెట్టుకుని పిచ్చి పిచ్చి పిచ్చిగా చేస్తుంటాను, గంటలు వేస్తుంటాను. సో దాంతో డౌన్ అయిపోతుంది, కామ్ అయిపోతుంటుంది. లేకపోతే అసలు ఉండను, సంబంధం లేకుండా ఎక్కడికో వెళ్ళిపోతాను, ఏదైనా షాపింగ్ ఆర్ వాటెవర్, ఏదైనా సీనరీ, మంచి సీనరీ. బేసిక్గా నాకు బీచ్ అంటే బాగా ఇష్టం. బీచ్లో కూర్చుంటే నాకు ఎప్పటికీ కూడా లైఫ్లో ఎప్పటికీ కూడా బోర్ కొట్టని సౌండ్ ఏది అంటే నాకు అలలతో వచ్చే సౌండే, అది వింటుంటే ప్రశాంతంగా కామ్ అయిపోతుంటాను. లేదన్నా ఆ ఫిష్ అక్వేరియం ఉంటుంది కదా, అది చూసినా నాకు ఐ ఫీల్ కామ్. అంతేనే కానీ ఎక్కడో టెన్షన్ ఉంటే ఇంట్లో అరిచేయడం లేకపోతే ఎవరి మీద అరిచేయడం అలా ఉండదు. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ. అందరికి నమస్కారం, దిస్ ఇస్ సింగర్ శ్రీలలిత. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ ఛానల్. అందరికి నమస్కారం, నేను లిప్సిక.
please do not forget to subscribe to Rainbow TV for some amazing content. Likes and comments kuda asal marchipothu. Thank you. Please like, share and subscribe to Rainbow TV.